హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనం 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ముందు వీడియోలో మనం 30 సైజు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూసాం కదా, ఈ వీడియోలో 34 సైజ్ బ్లౌజ్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. మీరు అనుకోవచ్చు 30 చూపించారు, 31, 32 ఎవరు చూపిస్తారని అనుకోవచ్చు. 30 నుంచి 32, 33 వరకు ఒకటే మెజర్మెంట్లే ఉంటాయండి, దగ్గరగా ఉంటాయి. షోల్డర్ కానీ, నెక్ డౌన్ కానీ, నెక్ విడ్త్ కానీ. 34 నుంచి మరి 35, ఈ రెండు దానికి వచ్చేసి మనకు 33, 34, 35 ఈ మూడు దానికి మనం ఇప్పుడు చెప్పుకునే షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను 30 చూపించిన తర్వాత 34 చూపిస్తున్నాను. 32, 31, 30 లాగే చేసుకోండి. సేమ్ అదే విధంగానే షోల్డరు, చంక డౌను, నెక్ విడ్త్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మనము ఫస్ట్ మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దాం. నేను లైనింగ్ని ముందుగానే తడిపై ఐరన్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు, వచ్చేసి మనకి 13 ఇంచులు ఉంది కదా, దీనికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఏ సైజ్ అయినా సరే అండి, మనం బ్లౌజ్ పొడవు తీసుకున్నప్పుడు దానికి 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది వచ్చేసి ఖర్చుల కోసం అండి. 13 ఇంచులు ఉంటే కింద 1/2 ఇంచ్ వేసాను కదా ఖర్చు కోసము, తర్వాత 13 ఇంచులు పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ కూడా ఒక చోట పెట్టామంటే మనకి షోల్డర్ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా కింద 1/2 ఇంచు పెట్టాము కదా, పైన కూడా 1/2 ఇంచు పెట్టేసుకున్నాం. పొడవుకి వచ్చేసి కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు అనేది పెంచుకున్నాను. ఇది వచ్చేసి నాకు హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారండి. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్ ఉంది కదా, ఎల్బో హ్యాండ్ పెట్టమంటే అక్కడ నేను రాసి పిన్ చేసుకున్నాను, మర్చిపోతాను అన్నట్లు. ఇప్పుడు నడుము లూజ్ అనేది తీసుకోవాలి. నడుము లూజ్ తీసుకునేటప్పుడు మనము కాజా పట్టిన అనేది వదిలేయాలి. వదిలేసి మెజర్ చేసుకుంటే నాకు 28 ఇంచులు వచ్చిందండి. 28 ఇంచులు వస్తే అందులో 4వ భాగం, 28ని 4 భాగాలుగా డివైడ్ చేయండి. అందులో 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. ఇక్కడ 7 ఇంచులు వేసాను. మనము 4 భాగాలుగానే కటింగ్ చేసుకుంటాం కదా, అలా చేసిన తర్వాత బ్యాక్లో డాట్ వేస్తాం కదా, డాట్ కోసం 1 ఇంచు, తర్వాత ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కోసం వచ్చేసి మన ఇష్టం అండి. 1.5 అయిన తీసుకోవచ్చు, 2 ఇంచెస్ అయిన తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 పెడుతున్నాను ఖర్చు కోసము. ఇప్పుడు బ్లౌజ్ పొడవు, నడుము లూజ్ వచ్చేసింది కదా, తర్వాత వచ్చేసి షోల్డర్. ఈ షోల్డర్ వచ్చేసి మనకి 33, 34, 35 వరకు ఇదే షోల్డరే వస్తుందండి. ఇప్పుడు వేసే షోల్డర్ ఈ మూడు సైజులకి ఇదే షోల్డర్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎలా తీసుకోవాలనేది చూడండి. నేను 2 మెథడ్లో తీస్తానండి షోల్డర్ అనేది, 3 మెథడ్లో తీస్తాను. అది ఎలాగో ఇప్పుడు చూస్తే చూడండి. ఇలా బ్లౌజ్ మనం బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా ఇలా బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ చూద్దాం. చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 37 వచ్చింది కదా. ఇది వచ్చేసి 1 సైడ్ మాత్రమేనండి, సారీ అండి, 17 వచ్చింది. దాన్ని డబల్ చేస్తే మనకి 34 వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ 17, ఫ్రంట్ సైడ్ 17, రెండు కలిపితే మనకి 34 అవుతుంది కదా. దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 8.5 వచ్చింది. అంటే చెస్ట్ రౌండింగ్ మొత్తం తీసుకొని అందులో 4వ భాగాన్ని డివైడ్ చేస్తే, 34ను 4 భాగాలుగా డివైడ్ చేస్తే మనకి 8.5 వస్తుంది కదా. ఈ 8.5 ఇప్పుడు దీనికి వచ్చేసి మనము 5.25 పెట్టుకుంటే సరిపోతుందండి షోల్డరు. 34 సైజుకి మనము 5.25 షోల్డరు, ఇలా 5, 2 గీతలు పెట్టేసుకుంటే సరిపోతుంది. 5.25 అనే షోల్డర్ పెట్టాను కదా, తర్వాత వచ్చేసి 5.35 అనేది చంక డౌన్ పెడుతున్నాను. 5.35 ఈ 1/2 ఇంచ్ ఎందుకు అనుకోవచ్చు, షోల్డర్ జాయింటింగ్ వెళ్తుంది కదా పైన, దానికోసం వచ్చేసి షోల్డర్ 5.5 ఉంటే చంక డౌన్ వచ్చేసి 5.35 పెడుతున్నాను. అదే ఆర్మ్ రౌండ్ డౌన్ ఉంటుంది కదా, అది 5.35 పెట్టేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చాను రౌండింగ్ కోసం. కింద పైన సేమ్ మనకి 5.5 ఉంది కదా షోల్డరు. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్, 34ను 4 భాగాలుగా డివైడ్ చేస్తే మనకి 8.5 వచ్చింది కదా. ఆ 8.5ని ఇక్కడ వేసేసుకున్నాను. ఇక్కడ వేసేసుకొని కింద నుంచి పైనుంచి కింద వరకు ఇలా 1 ఇంచ్ ఖర్చు వచ్చేలాగా లైన్ వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మనకి 34 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ ఒకటి ఒక గీత. మనం 30 సైజుకి వచ్చేసి 1 ఇంచ్ వేసాం కదా, దీనికి వచ్చేసి ఒక గీత అనేది ఎక్స్ట్రా వేసుకోండి. అంటే ఒకటి ఒక గీత వేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత కొల్ల బ్లౌజ్లోంచి మనం చంక రౌండింగ్ అనేది చెక్ చేసుకున్నాం. ఇది వచ్చేసి 33, 34, 35 సైజుకు 5.5 షోల్డర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 సైజులకు ఇదే షోల్డర్ వస్తుందండి.
ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి చంకలూజు, ఇలా చంకలూజు చెక్ చేసుకుంటే నాకు 7.5 వచ్చేసింది, 7.5 లేదా 7.30 వస్తుందండి. ఇక్కడ మనము మెజర్ చేసుకున్నాం, నాకు కరెక్ట్గా సరిపోయిందండి 7.5. కొందరికి 7.5 వస్తుంది, కొందరికి 7.30 వస్తుందండి. దాన్ని అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు షోల్డర్ 5.5 వేశాను, చంక డౌన్ వచ్చేసి 5.30 వేశాను అనేసి ఇక్కడ రాశానండి. తర్వాత చంక రౌండ్ వచ్చేసి 7.5 వచ్చింది. ఈ 34 సైజ్ బ్లౌజ్కు 7.5, 7.30 ఈ రెండు సైజులు వస్తాయండి చంక లూజ్ అనేది, ఒక పావుంచి అటు ఇటుగా. తర్వాత వచ్చేసి నెక్ లెంత్. నెక్ లెంత్ మనం పైనుంచి కొలిస్తే బిగినర్కి అర్థం కాదు కదా, కాబట్టి బ్యాక్లో ఉన్న పట్టీని మెజర్ చేసుకొని దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇలా 3.5 వచ్చింది కదా, మనం 4 ఇంచులు వేసేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ కింద ఎందుకు ఎగస్ట్ చేశారనే డౌట్ రావచ్చు. కింద బ్యాక్ పట్టీ కోసము, పైన నెక్ పీసు జాయిన్ చేస్తాం కదా, దానికి తగ్గిపోతుంది కాబట్టి 3.5 వస్తే నేను 4 ఇంచులు వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ 34 సైజ్ బ్లౌజ్కు నెక్ వెడల్పు ఎంత వేసుకోవాలనే డౌట్ రావచ్చు కదా, 2.5 వేయండి. ఇక్కడ 2.5, తర్వాత కింద వచ్చేసి 2.30, అంటే పైకి కిందికి 1/2 ఇంచ్ అనేది వేరియేషన్ వేసుకున్నాను. రౌండింగ్ మంచిగా వస్తుందండి ఇలా వేసుకుంటే. పైన 2.5, కింద 2.75 వేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలాగా రౌండ్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత మీకు నెక్ కరెక్ట్గా వచ్చిందో రాలేదనే డౌట్ వస్తే బ్యాక్ నెక్ను మాత్రం ఇలా మెజర్ చేసుకోండి. ఇలా మెజర్ చేసుకొని దానికి సగం వస్తే సరిపోతుంది. ఇక్కడ ఇలా బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో దాన్ని మెజర్ చేసుకుని దాన్ని సగంకి ఫోల్డ్ చేసుకొని మీరు ఇక్కడ కొలత తీసుకుంటే సరిపోతుంది. తక్కువైతే కొంచెము బయటికి లైన్ వేసుకోండి, ఎక్కువైతే కొంచెం లోపలికి కట్ చేయండి. కరెక్ట్గా మీరు కొల బ్లౌజ్లు ఉన్నంత కస్టమర్కి అనేది నెక్ రెడీ చేసి ఇవ్వగలరు. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి షోల్డర్ తెలిసిందండి 34కి ఎంత పెట్టాలనేసి. 30కి వచ్చేసి మనం 5 ఇంచులు పెట్టాము, 34కి వచ్చేసి 5.5 పెట్టాము. ఈ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయండి, అందరికి ఒకలాంటి షోల్డరు, ఒకలాంటి నెక్ వెడల్పు, ఒకలాంటి నెక్ డౌన్, అలా సారీ అండి చంక డౌన్ ఇచ్చారంటే బ్లౌజ్ కుదరదండి. సైజుని బట్టి కొలతలు 1/2 ఇంచు 1/2 ఇంచు అలా మారుతూ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసాం కదా. చేసిన తర్వాత ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్కి ఇది ఎంత వేసుకోవాలనే డౌట్ వస్తుంది. 3.5 వేస్తే సరిపోతుందండి ఈ విడ్త్. విడ్త్ 3.5, లెంత్ 3.5 వేసుకుంటే సరిపోతుంది. లెంత్ అనేది బ్లౌజ్ పొడవును బట్టి వేసుకోవాలండి. అలా రాలేదంటే షోల్డర్ సెంటర్ చేసుకుని ఇక్కడ కటింగ్ ఇచ్చుకోండి. మూడు 3.5 అయినా 3.5 అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఈ లెంత్ వచ్చేసి నేను 3.5 వేస్తున్నాను. బ్లౌజ్ పొడవు మనకు 13 ఇంచులే కదా ఉన్నది రెడీ అయిన తర్వాత, కాబట్టి 3.5 పొడవు వేసాను, 1 ఇంచ్ వెడల్పు వేసాను. ఇలా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పూర్తయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్, ఈ చివర్లో బ్యాక్ కట్ చేసామంటే ఆ చివర్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తేనే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ చెప్పారండి, కానీ ఇది వచ్చేసి 80 సెంటీమీటర్ పీస్ ఇచ్చారు ఆవిడ దగ్గర ఉంటే. దానికోసం వచ్చేసి మరొక పీస్ కూడా ఇచ్చారు, ఇది సరిపోదంటే. 2 పీసెస్ ఇంట్లో జాకెట్ పీసెస్ ఉన్నాయి, వాటిని ఇచ్చారు. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం బాడీ అయినా కట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ లేదంటే హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి, మరొక పీస్లో వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను. ఎల్బో హ్యాండ్ అంటే దాదాపు మనకు మీటరు 10 పాయింట్ల వరకు పడుతుందండి. 80 సెంటీమీటర్ ఇస్తే కుదరదు కదా. కస్టమర్ ఇలా వాళ్ళే లైనింగ్ ఇచ్చారంటే నేను కంపల్సరీ అడుగుతానండి. కొందరు ఇంట్లో ఉన్న పీస్ తెచ్చిస్తారు, కొందరు లేదంటే ఈ పీస్ ఇలానే వదిలేసి వేరే పీస్ తెచ్చి కుట్టండి అని చెప్తారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇది క్రాస్ కటింగ్ కదా, ఇలా క్రాస్లో మన బ్యాక్ పోర్షన్ అనేది వేసుకొని కింద 2 ఇంచులు అనేది ఫోల్డింగ్ పెట్టాను. ఇలా కింద సేఫ్ బెల్ట్ వస్తుంది కదా మనకి, సేఫ్ బెల్ట్ కోసం 2 ఇంచులు ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో పూర్తిగా అలా మార్కింగ్ వేసుకొని ఈ కింద నుంచి పైకి ఒక లైన్ వేసాను. ఇక్కడ నెక్ వస్తుందండి మనకి. ఇప్పుడు వచ్చేసి మనము కుల బ్లౌజ్లోంచి ఫ్రంట్ నెక్ అనేది తీసుకున్నాం. ఫ్రంట్ నెక్ తీసుకున్నప్పుడు ఇది అనేది నీట్గా అడ్జస్ట్, అంటే మన బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో బ్లౌజ్ అలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మన బాడీ మీద ఉన్నట్లు ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసామంటే కరెక్ట్ నెక్ వస్తుంది. ఇలా వేసేసుకొని ఇప్పుడు కొలత తీసుకోండి. కొలత తీసేటప్పుడు 1/2 ఇంచ్ పైన వదిలేయండి, ఎందుకంటే షోల్డర్ జాయింటింగ్ కావాలి కదా. 1/2 ఇంచ్ని వదిలేసి ఇలా స్ట్రైట్గా చూస్తే మనకు 6.5 ఇంచులు వచ్చిందండి ఫ్రంట్ నెక్ అనేది.
ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6.5. ఇలా 6.5 దగ్గర ఇలా లైన్ వేసుకొని వెల్ షేప్లో మార్కింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ కార్నర్లో ఉండేలాగా చూసుకొని లైన్ ఇచ్చుకోండి. ఇలా 1/2 ఇంచ్ ఉండాలి. ఎక్కువ డీప్ దొడిగే వాళ్ళకి ఒక 1/4 ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ ఇచ్చుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కుల బ్లౌజ్లో అంతా నెక్ వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసిన తర్వాత ఉక్సుపట్టి లెంత్ అలానే మెయిన్ డాట్ లెంత్ అనేది తీసుకున్నాం. ఇది ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే నా ఫార్ములా అయినా తీసుకోవచ్చు అండి. బిగినర్కి అర్థం కాదు కాబట్టి కుల బ్లౌజ్లోంచి చూస్తూ చూడండి, లేదంటే ఇది కూడా ఒక ఈ ఫార్ములా కూడా నేర్చేసుకోండి, ఈజీగా ఉంటుంది. 34ను 10 భాగాలుగా డివైడ్ చేయాలి. 34/10 వేసారంటే మీకు ఉక్సుపట్టి లెంత్ అనేది వస్తుంది, ఎంత పెట్టుకోవాలనేసి. ఇప్పుడు 3.4 వచ్చిందండి నాకు ఉక్సుపట్టి లెంత్. ఇక్కడ వచ్చేసి ఈ నెక్ 6.5. ఇక్కడి నుంచి మనము 3.4 అనేది పెట్టేసుకున్నాం. ఇక్కడ 3.4 పెట్టాను. తర్వాత వచ్చేసి ఖర్చు కోసం 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ అనేది వేసేసుకున్నాను. మీకు ఇలా తీసుకోవడం కష్టంగా ఉందంటే కుల బ్లౌజ్ తోటి వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ 4 ఇంచ్ల వరకు వేసానండి. లోతు తీస్తున్నాను, లోతు అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు తీసేసుకొని మిడిల్లో మాత్రమే ఇలా 3/4 ఇంచు లోతు వచ్చేలాగా తీసుకోండి. 3/4 ఇంచు లేదా 1/2 ఇంచ్ బ్లౌజ్ సైజుని బట్టి లోతు అనేది తీసుకోండి. మనకు షోల్డర్ దగ్గర ఇటు చంక సైడ్ అనేది టచ్ చేయకండి, మిడిల్లో మాత్రమే లోతు తీసుకోండి. ఇప్పుడు 34/10 భాగం ఉక్సుపట్టి లెంత్ వేసాం కదా, అట్లనే చెస్ట్ లెంత్ అనేది కుల బ్లౌజ్లో నుంచైనా తీసుకోండి, లేదు అంత తీసుకోవడం రాదంటే ఇలా అయినా తీసుకోండి. 34ను 3 భాగాలుగా డివైడ్ చేయండి. 34ను 3 భాగాలుగా డివైడ్ చేస్తే 3/30 వచ్చింది. 3 భాగాలుగా డివైడ్ చేస్తే మనకి 11 ఇంచులు వచ్చింది. ఆ 11 ఇంచుల్ని ఇక్కడ వేసేసుకుంటున్నాను, 11/15 వస్తుంది. మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి 9.5 అండి. ఎండింగ్ అంటే చెస్ట్ ఎండింగ్ ఉంటుంది కదా, అది వచ్చేసి 11/15 వచ్చింది. అంటే చెస్టును 3 భాగాలుగా డివైడ్ చేశాను. 34/3 కొట్టండి. 3 కొడితే మనకి ఎంత వస్తుందో అంత వేసేసుకొని దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి. చాలా ఈజీ అండి చెస్ట్ లెంత్ తెలుసుకోవడము, ఎండింగ్ లెంత్ మిడిల్ లెంత్. ఎండింగ్ లెంత్ తీసుకొని దానికి 2.5 ఇంచెస్ పైకి వేసుకుంటే మీకు మిడిల్ లెంత్ తెలిసిపోతుంది. ఇలా అయినా చూసుకోండి, ఇలా రాదు మాకు కష్టం అనుకుంటే కుల బ్లౌజ్లో ఉంచైనా చూసుకోండి. నేను వచ్చేసి ఇలానే చూపించాను, మరొక వీడియోలో కుల బ్లౌజ్ ఎలా తీసుకోవాలనే చూపిస్తాను. ఇప్పుడు మన ఉక్సుపట్టి దగ్గర పెట్టిన మార్కింగు, ఇక్కడ చెస్ట్ లెంత్ దగ్గర పెట్టిన మార్కింగ్, ఈ ఎండింగ్ మార్కింగు 3 కలిపేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మనం మిడిల్లో డాట్ పడితే క్లాత్ తగ్గిపోతుంది కదా, దానికోసం వచ్చేసి చంక సైడ్ కింది పాట్లో 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా లైన్ వేసుకున్నాను. వేసిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం పూర్తయిపోయిందండి మార్కింగ్. ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. నేను ఫాలో అయ్యి ఫార్ములా ఫాలో అయ్యారంటే మీరు త్వరగానే టైలర్గా సెటిల్ అవుతారండి, ఎందుకంటే కుల బ్లౌజ్ అనేది అందరు కరెక్ట్గా ఇవ్వరు. ఇలాంటి ఫార్ములాను ఫాలో అయిపోతే వాళ్ళ బాడీ సైజులు మనకి తెలిసిపోతాయి, ఈజీగా మార్కింగ్ వేసుకోవడం కటింగ్ నేర్చుకోవడం అనేది త్వరగా వచ్చేస్తుంది, మనకి పర్ఫెక్ట్గా కూడా ఫిట్టింగ్ ఇవ్వగలం కస్టమర్కి. ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా ఇచ్చామో అలానే కటింగ్ ఇచ్చుకోండి. ఈ లోతు మాత్రం ఈ ఓన్లీ ఇక్కడ మాత్రమే తీయండి, మిడిల్లో మాత్రమే తీయండి, అటు ఇటు మాత్రం టచ్ చేయకండి. అటు ఇటు మనము కట్ చేసామంటే బ్యాక్ ఫ్రంట్కు తేడా వస్తుంది. ఈ మిడిల్లో మాత్రమే చంక రౌండింగ్ అంటే లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ ముడతలు రాకుండా తీస్తారండి లోతు అనేది, ఫ్రంట్లో ముడతలు రాకుండా లోతు అనేది 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తీసుకోండి. ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పూర్తయింది కదా, దీనిపైన బ్యాక్ పైన ఫ్రంట్ నుంచండి. ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని చూడండి మీకు సేఫ్ బెల్ట్ ఎంత వస్తుంది అనేది ఐడియా వస్తుంది ఇలా వేసుకుంటే. ఇలా వేసేసుకొని ఇప్పుడు వీటికి సేఫ్ బెల్ట్ ఎంత వస్తుందో చెక్ చేసుకుని దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2.5 ఉంది కదా, 3 పెట్టేసుకోండి. తర్వాత ఇది ఎంత ఉంది మనకి, దానికి 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఎండింగ్ మాత్రమే చూసుకున్నాను అండి మిడిల్లో, స్టార్టింగ్లో సేమ్ 2.5,
3.5 వేస్తాం కదా, కాబట్టి ఇక్కడ వచ్చిన దానికి నేను ఇప్పుడు సేఫ్ బెల్ట్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా డబల్ వేసుకున్నా అంటే మనకు 4 సేఫ్ బెల్ట్లు రావాలి కదా, లెఫ్ట్కు 2, బ్యాక్కు 2, తర్వాత మెయిన్ పీస్ ఒకటి వేస్తాం. మొత్తం 3 అంటే 6 పీసులు రావాలి కదా, ఇందులో వస్తలేయండి డబల్ వేస్తే. కాబట్టి ఇక్కడ నేను బ్యాక్లో వేస్తాం కదా పట్టి, బ్యాక్ పట్టి అది వచ్చేసి కోరన్సుల దగ్గర కట్ చేస్తున్నాను. ఇలా ఈ బ్యాక్ పట్టిన అనేది ఇంచుం పావు వెడల్పుతోటి కట్ చేసుకున్నాను. ఇది మనకు బ్యాక్లో అతకడానికి వస్తుంది. తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ అనేది తీసుకున్నాం. సేఫ్ బెల్ట్ డబల్లో వస్తే 4 వస్తాయి అనుకున్నాను, కానీ అక్కడ లెంత్ సరిపోలేదండి, అందుకోసం సింగిల్గా తీస్తున్నాను. ఇక్కడ 3.5 పెట్టాను. మనం నడుము లూజ్ ఎంత ఉందో దాంట్లో 1/2 ఇంచ్ తగ్గించేసుకోండి. లూజ్ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. మనం మెయిన్ డాట్ పడితే తగ్గిపోతుంది కదా క్లాత్. ఈ మిడిల్ వచ్చేసి 2.5, ఈ చివరిలో 3 ఇంచులు. ఇలా స్టార్టింగ్లో 3.5 మిడిల్లో 2.5, ఎండింగ్లో 3 ఇంచులు. ఇలా వచ్చేలాగా ఈ సేఫ్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే ఇది ఎవరికైనా సెట్ అవుతుందండి, ఇలాంటి సేఫ్ బెల్ట్. ఇలా కట్ చేసాం కదా, ఇందులో 2 వచ్చాయి, మరో 2 అనేది తీసుకోవాలి. ఈ సేఫ్ బెల్ట్ చిన్నగా ఉంది, బ్లౌజ్కి ఎలా సరిపోతుంది అనే డౌట్ వస్తుంది కదా. ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మనకి ఇక్కడ డాట్ పడతాం కదా, ఆ డాట్ దగ్గర తగ్గిపోతుందండి, సరిపోతుంది కరెక్ట్గా. ఇది వచ్చేసి కటింగ్ పెట్టినది మనకు ఉక్స్ పట్టి సైడ్ రావాలి, కటింగ్ లేనిది వచ్చేసి చంక సైడ్ రావాలి, దానికోసమే అక్కడ గుర్తు అనేది పెట్టాను. ఇప్పుడు 2 వచ్చాయి కదా, మరొక 2 అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను. మొత్తం 6 పీసులు రావాలంటే ఇందులో 2 తీసాను, 4 తీసాను లైనింగ్, మెయిన్ పీస్ 2 తీసుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే మీకు అన్ని సైజుల బ్లౌజ్ల కటింగ్లు అనేది ఉన్నాయండి. ఎందుకంటే బిగినర్ అనేది ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోలేరు కదా అనేసి నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రతి సైజు చెప్పడానికి ట్రై చేస్తానండి. 30 సైజు కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను, ఇప్పుడు వచ్చేసి 34 చూపిస్తున్నాను కదా, దీని స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ రేపు వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను. వీడియోని మాత్రం బిగినర్ అయితే మాత్రం స్కిప్ చేయకండి. వీడియోను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఇది కొంచెం మీడియం సైజుకి వస్తుంది కదా, అంటే సైడ్ జాయింట్ పడుతుందండి. మనకు 7 ఇంచెస్ వరకు చంక రౌండింగ్ ఉంటే ఫుల్ వేసుకోవచ్చు, కానీ ఇది మనకి 7.5 ఉంది కాబట్టి సరిపోదు కాబట్టి నేను ఇలా చంక లూజ్ని బట్టి ఫోల్డింగ్ వేస్తానండి. చంక లూజ్ 7.5 ఉంది కదా, ఇది 8.5 వేసుకుంటే ఫోల్డింగ్ సరిపోతుంది. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవడం వల్ల మనకు 2 హ్యాండ్స్ అనేది ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఉందండి, ఇందులో మనము దీని ద్వారా కట్ చేస్తే మనకి చిన్నగా అయిపోతుంది అనుకుంటా. వాళ్ళు ఎల్బో హ్యాండ్ పెట్టమన్నారు కాబట్టి నేను సపరేట్గా పేపర్ పైన రాసుకున్నాను, దాని ప్రకారంగా కట్ చేసుకున్నాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు అండి, దానికి కింద 1/2 ఇంచ్ యాడ్ చేశాను ఖర్చు. ఇలా కింద 1/2 ఇంచ్ యాడ్ చేశాను కదా, పై సైడ్లు కూడా 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది బార్డర్ వచ్చిందండి, హ్యాండ్ తిప్పేస్తాను కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తాను. అదే హెమ్మింగ్ అయితే 1.5 ఇంచ్ తీస్తాను, పైపింగ్ అయితే 3/4 ఇంచ్ అనేది తీసుకుంటాను, అంటే మన ఒరిజినల్ హ్యాండ్ కంటే లెంత్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ తీసాం కదా, తర్వాత వచ్చేసి చంక డౌన్ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ కంటే ఇక్కడ 3.5 ఇంచులు అనేది తగ్గించుకోవాలి. 3.5 లేదా 3.25 తగ్గించుకుంటే సరిపోతుంది. దీన్ని ఇది కూడా చెస్ట్లో 10వ భాగం అండి. ఈ ఫార్ములా కూడా చాలా యూజ్ అవుతుందండి. చంక డౌన్ ఎంత పెట్టాలనేది చాలామందికి డౌట్ వస్తుంది కదా హ్యాండ్కు. ఇలా చెస్ట్ను తీసుకొని దాన్ని డివైడెడ్ బై 10గా డివైడ్ చేయండి, చేస్తే మనకు 3.4 గీతలు వచ్చింది. ఇక్కడికంటే ఇక్కడ 3.4 గీతలు ఇలా తగ్గించేసుకుంటే సరిపోతుంది. ఇదనే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇలా వేస్తే ఏ సైజుకి ఎంత వేయాలనే డౌట్ వస్తుంది కదా, చెస్ట్లో 10వ భాగం వేసుకుంటే సరిపోతుంది. చెస్ట్లో 10వ భాగం వచ్చేసి మనం ఉక్స్ పట్టి లెంత్ దగ్గర యూజ్ చేసాము, హ్యాండ్కు చంక డౌన్ దగ్గర కూడా యూజ్ చేసాము. ఇలా వేసిన తర్వాత అక్కడ 1.5 ఇంచ్ స్ట్రైట్గా వేసుకొని అక్కడ నుంచి చంక లూజ్ అనేది పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా మెల్లగా డౌన్ అవుతూ రావాలి. ఇలా తీసేస్తే మనకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మనకు చంక లూజ్ 7.5 ఉంది కదా, ఇక్కడికి 7.5 వచ్చేసింది. ఇది వచ్చేసి 1.5 ఇంచులు ఖర్చు కోసం.
తర్వాత హ్యాండ్ మిడిల్ లూజ్ వచ్చేసి 5 1/2, సారీ అండి 6 1/2, ఇక్కడ వచ్చేసి 5 ఇంచులు. ఇలా మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాన్ని పెట్టేసుకొని దానికి ఖర్చు 1.5 ఇంచు ఖర్చు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు హ్యాండ్ మార్కింగ్ పూర్తయిపోయింది కదా. ఇది వచ్చేసి వీళ్ళు పైన చిన్న బుట్ట పెట్టమన్నారండి, రాసి బుట్ట, దానికోసం వచ్చేసి 3 ఇంచుల లెంతు, 3 ఇంచుల వెడల్పుతోటి ఇలా పైన బాక్స్ లాగా మార్కింగ్ వేసుకున్నాను. ఈ మార్కింగ్లో మనం చిన్న రౌండింగ్ 1 ఇంచు లేదా 1.5 ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇందులో కలిపేసుకోండి. ఇలా ఇలా వేసేసుకుంటే మనకి రాసి బుట్ట అనేది ఈజీగా వస్తుంది. చంక లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా అక్కడికి సగం చేసుకొని ఆ సగంలోకి ఇది అనేది ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపితే బుట్ట అనేది మంచిగా నిలబడుతుంది. ఇలా చంక లూజ్ 7.5 ఇంచులు ఉంది కదా ఖర్చు కాకుండా, అదనేది ఈ 7.5 ఇంచుల దగ్గర నుంచి టచ్ అవుతూ కలిసిపోవాలి. ఇలా చేస్తే రాసి బుట్ట అనేది మంచిగా మనకి పఫ్ అనేది మంచిగా నిలబడుతుంది ఈ విధంగా కట్ చేస్తే. ఇలా హ్యాండ్ అనేది కట్ చేసాం కదా, ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి. తర్వాత ఈ సైడ్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్కు జాయింట్ పడుతుందండి, అది వచ్చేసి నేను వేస్ట్ పీస్లో కట్ చేసుకుంటాను. ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు కోసం చిన్న కటింగ్. ఇలా మనం రాసి బుట్ట అనేది కట్ చేసాం కదా, ఇదనేది ఎక్స్ట్రా ఉంటుందండి. ఈ ఎక్స్ట్రా అనేది మనం ఫిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో అది ఒక 3 ఫ్రిల్ వరకు వస్తుందండి. ఇది ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను, అక్కడ వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలనే ఐడియా కోసం కటింగ్ ఇచ్చాను. ఈ పీస్ అనేది ఇప్పుడు ఇందులో తీసుకుంటానండి. హ్యాండ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది. అలా కాకుండా సెంటర్ ఫోల్డింగ్ చేస్తే 2 సైడ్లు జాయింట్ పడుతుంది. హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదు కదా, కాబట్టి నేను జాయింట్ పడితే ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటాను. మీకు అర్థమైందని అనుకుంటున్నా అండి. ఏం లేదండి, బ్లౌజ్ కటింగ్లు అన్నీ సేమే ఉంటాయి. షోల్డరు నెక్ వెడల్పు, షోల్డర్ మారుతుంది సైజుని బట్టి, అలానే షోల్డర్ డౌన్, తర్వాత వచ్చేసి నెక్ విడ్త్, ఇవి మాత్రం మారుతాయి. కాబట్టి కొంచెము మీరు శ్రద్ధ పెట్టి నేర్చుకున్నారంటే త్వరగానే నేర్చుకోగలరు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం. మెయిన్ పీస్ కట్ చేసుకునేటప్పుడు ఈ బార్డర్ అనేది మనకి అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ తీస్తే వస్తుందా రాలేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ వస్తే అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ తీయండి, లేదు అలా తీస్తే బ్యాక్ ఫ్రంట్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటే 2 హ్యాండ్స్ ఒక సైడే తీసి సైడ్లో జాయింట్లు అనేది వేసుకోండి. ఇలా నాకైతే అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ తీయాలని చూశానండి, చూస్తే మిడిల్లో అనేది మనకు ఫ్రంట్ బ్యాక్ వస్తలేదు కాబట్టి ఒక్క సైడ్ మాత్రమే ఇలా డబల్ ఫోల్డ్, ఇలా 4 లేయర్లలో ఫోల్డ్ చేశాను 2 హ్యాండ్స్ రావడం కోసం. ఇలా వేసుకొని చూస్తున్నాను. ఇది జాయింట్ ఏం పడడం లేదండి, పెద్ద పన్న ఉన్న కొంచెము శారీ ముక్క పెద్దగానే ఇచ్చారు బ్లౌజ్ ముక్క, కాబట్టి జాయింట్ పడకుండానే వచ్చింది. 2 హ్యాండ్స్ ఒకే సైడ్ తీసామంటే ఒక్కొక్క టైంలో జాయింట్ పడుతుంది. ఇది మీటర్ ఉన్నట్లుందండి, క్లాత్ ఎక్కువ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి మనం హ్యాండ్స్ తీసాం కదా, బాడీ ఇలా తీస్తే మనకు అడ్డమైపోతుంది కాబట్టి మడతన్ అనేది మార్చుకోండి. మన నేతను బట్టి బాడీ తీసుకోవాలండి. అడ్డం వేసామంటే బాడీ బ్లౌజ్ కంఫర్ట్గా ఉండదు, అంటే బ్లౌజ్ పట్టేసినట్టు ఉంటుంది సాగకుండా, ఎక్కువసేపు వేసుకోలేం. కాబట్టి నేతను బట్టి బ్లౌజు కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ మనం బార్డర్ సైడే కట్ చేసుకోవాలి, కానీ బాడీ కట్ చేసేటప్పుడు ఎటు సైడ్ వేస్తే మనకి నిలువులు వస్తుంది బ్లౌజ్ అనేది చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా నేను ఫోల్డింగ్ మార్చుకున్నాను అండి, మన నాకు ఇలా అయితే నిలువులు వస్తుంది, అడ్డంలో వస్తే బ్లౌజ్ అనేది కుదరదు. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇలా టోటల్గా ఈ బ్లౌజ్ పీస్ మొత్తాన్ని మనం ఇలా పరుచుకొని బ్యాక్ ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే ముందుగా ఇది చాలా పల్చగా ఉందండి, క్లాత్ అనేది జారిపోతుంది కాబట్టి చుట్టూ 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ ఇచ్చుకోండి. ఇది అనేది ఇలా క్రాస్గా వేసాను. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే అండి ఓపెన్ సైడ్ నెక్ రావాలి. మనకి వీలు కాని పరిస్థితుల్లో వేసుకోవాలి, కానీ ఎటు పడితే అటు వీలై క్లాత్ ఉండిందంటే ఓపెన్ సైడ్ నెక్ వచ్చేలాగా వేసుకోండి. క్లోజ్ సైడ్ తీస్తే మన క్రాస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది, అంత మంచి కుదరదు. ఓపెన్ సైడ్ వచ్చేలాగే వేసుకోండి నెక్ అనేది. ఇందులోనే సేఫ్ బెల్టులు కూడా పెట్టేసుకున్నాను.
తర్వాత రెండు సేబెట్లు అందులో ఉంచేసానండి. రెండింటికి వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేస్తున్నాను. మనం నాలుగు లైనింగ్ పీసులు తీసుకున్నాము, రెండు మెయిన్ పీసులు అనేవి తీసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ పార్టు అలానే ఫ్రంట్ పార్టుకు సేఫ్ బెల్టులు కూడా కటింగ్ అనేది పూర్తయింది కదా మనకు, ఇందులోనే పెట్టేసుకుంటే కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ హ్యాండ్స్, బ్యాక్ పార్టు ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కటింగ్